స్పష్టంగా చెప్పలేదు. ఎక్కడైతే కొనుగోలు చేశారని పేర్కొన్నారో అక్కడ రైతులకి డబ్బు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఒక సీజన్ ఈ ప్రభుత్వం రైతులకు బాకీ పడింది. అటు తూర్పు పశ్చిమ గోదావరిలో అయితే అకాల వర్షాల వల్ల రైతాంగం బాగా ఇబ్బంది పడితే బాబు గారు వెళ్ళి పోరాడే వరకు అక్కడ కొనుగోలు కూడా మొదలుపెట్టలేదు ఈ ప్రభుత్వం. సో వరి రైతులు అయితే ఈసారి బాగా నష్టపోయారు. సరైన ధర ఉన్నా పంట చేతికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో పక్కన పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. సో రేపు అధికారులకు వచ్చిన వెంటనే ముందల పెట్టుబడి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో ఎట్లయితే కొనుగోలు చేసామో మీకు డైరెక్ట్ గా పేమెంట్లు చేసామో తప్పనిసరిగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏకంగా నెల్లూరులో అయితే ఒక కార్టెల్ గా ఏర్పడి రైతుల పేరు పైన డబ్బులు ఎట్లయితే తీసారో అది బయట కూడా పెట్టింది తెలుగుదేశం పార్టీ. సో రైతుల పేరు పైన కూడా డబ్బులు నొక్కేశారు. ట్రాన్స్పోర్టేషన్ అని ఇదని పెద్ద ఎత్తున లూటీ చేశారు. అది ఈరోజు పరిస్థితి. రెండోది రిజర్వాయర్ విషయం మీరు చెప్పారు, ఆ వివరాలు కనుక్కొని తప్పనిసరిగా మనం తీసుకు చేద్దాం. బండి రిపేర్ వర్క్లు చేద్దాం. నమస్తే అన్న, నా పేరు దందోల పెంచలరెడ్డి, డక్కిలి గ్రామం. మేము డక్కిలి గ్రామంలో కానీ డక్కిలి మండలంలో కానీ అంటే డక్కిలి గ్రామంలోనే 300 ఎకరాలు వేరుశెనక్కాయ బాగా సాగు చేసేవాళ్ళము. అంటే రెండో పంటగా, మొదటి పంట వరి వేసేవాళ్ళం, రెండో పంట వచ్చి వేరుశెనక్కాయ వేసేవాళ్ళం. గత 4 సంవత్సరాల ముందర 25,000 రూపాయలు పెట్టుబడి పెడితే 50,000 రూపాయలు ఆదాయం వచ్చేదండి. కానీ ఇప్పుడు 50,000 రూపాయలు పెట్టుబడి పెడితే 25,000 రూపాయలు కూడా కనిపించడం లేదు పెట్టుబడిలో సగం కూడా. దీనికి కారణం ఏంటంటే అన్న, దీనికి కారణము డీజిల్ పెరుగుదల ఒక కారణము, మందు రేటు పెరుగుదల ఒక కారణంతో కూలీల ధరలు ఎక్కువైపోయాయి. దీన్ని మనం మన ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం వచ్చినాక మా రైతులకి ఈ పెట్టుబడిని ఎలా తగ్గిస్తారు, రైతులకి ఎలా ఆదాయం చేకూర్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని నా విన్నపం అన్న. పక్క రాష్ట్రాల కన్నా మన పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు 12 రూపాయలు ఎక్కువండి. ఆ ఒక్క నిర్ణయం వల్లనే అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఆంధ్ర రాష్ట్రంలో. అన్ని ధరలు పెరిగిపోయినాయి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ముందల పనులన్నీ ప్రక్షాళన చేస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం, తద్వారా మిగతా ధరలన్నీ తగ్గుతాయి మొదటిగా. రెండోది, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది మన అనంతపూర్ జిల్లా కర్నూలు అక్కడ పైలట్ చేశాం. దాని ఫలితాలు వచ్చే లోపల ప్రభుత్వాలు మారినాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును వదిలేసింది. బాబు గారు పదే పదే ఏం చెప్తారంటే రైతుల చేత పెడుతున్న పెట్టుబడి తగ్గించాలా, అది ఎలా తగ్గించాలా? సో ఇత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందు ఎలా తగ్గించాలా? దానికి 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఒక్క అవకాశం. రెండోది, ప్రభుత్వమే సబ్సిడీ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, భూసార పరీక్షల తర్వాత ఏమేమి కావాలో అంటే పొటాష్ కానీ జింక్ కానీ బోరాన్ కానీ అవన్నీ అందజేస్తాం. కానీ ప్రభుత్వమే భాగస్వామి, మీతో భాగస్వామి అవుతేనే పెట్టుబడి తగ్గుతుంది. ఈ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఇచ్చే 7,500 రూపాయలు తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయట్లేదు. అంటే వ్యవసాయ శాఖ కేవలం 7,500 రూపాయలు ఇచ్చేదానికి ఉన్నట్టుంది మొత్తం ఆ వ్యవస్థ. అది కరెక్ట్ కాదు. ఆ సబ్సిడీ విధానం మళ్ళీ తీసుకొస్తాం, పెట్టుబడి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం, దాని తర్వాత కూడా సరైన మద్దతు ధర రాకపోతే ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఏదో చెప్పబోతున్నారు మళ్ళీ మైకి ఒక్క నిమిషం. అనే పెట్టుబడులు ఎక్కువైపోతే రైతు అసలు కనుమరుగైపోతాడనే ఒక భయం అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, మన మన ఆంధ్రప్రదేశ్లో. నాదొక చిన్న విన్నపం సార్, రైతు అనేవాడు మరణిస్తే ఆ కుటుంబంలో పిల్లలు కానీ వాళ్ళని నమ్ముకున్న ఆ రైతును నమ్ముకున్న కుటుంబానికి అండగా భరోసాగా ఒక బీమా లాగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సమ్ అమౌంట్ ఎంతో 2 లక్షలు కానీ లేదా 3 లక్షలు కానీ రైతును ఆదుకునే విధంగా ఆ కుటుంబం రోడ్డును పడకుండా ఉండే విధంగా కాపాడాలని నా ప్రయత్నం సార్.
ఒక 5 లక్షలు ఎంతో కొంత కుటుంబానికి అండగా మీ ప్రభుత్వం బాసరగా నిలిస్తే మంచిదని నా అభిప్రాయం సార్. మీరు అడిగేది ప్రమాద బీమానా లేదంటే? లేదు సార్, ఒక ఆత్మహత్యలన్న రైతుకి ఒక భరోసాగా, అంటే రైతే మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి